ముందుగా అందరికీ నమస్కారాలు ఈ రోజు కొత్తగూడ మున్సిపాలిటీలో బతుకమ్మ సంబరాలు జరుగుతా ఉన్నాయి కొత్తగూడ మున్సిపాలిటీలోని ఆర్టీలు చక్కగా బతుకమ్మలను తయారు చేసి వాళ్ళకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ మా కొత్తగూడలో మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఆడపడుచుకి అక్కలకు చెల్లెళ్ళకు అమ్మలకు అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు మా కౌన్సిల్ తరపున తెలియజేసుకుంటున్నాను దీనికి కోవిడ్ నిబంధనలతో కూడా చేయాలని కోరుకుంటున్నాను మాస్కులు ధరించండి శానిటైజర్ యూస్ చేయండి బతుక దూరాన్ని కూడా పాటించండి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని కూడా తెలియజేసుకుంటున్నాను నమస్కారం। బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నూరు నోములు నోమి ఉయ్యాలో నూరు మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంబునరింప ఉయ్యాలో ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో ఊడల మర్రి కింద వలలో ఉత్తముడి చవికే వలలో ఉత్తముని చవికేలో వలలో రత్నాల పందిరి వలలో రత్నాల పందిట్లో వలలో ముత్యాల కొలిమి వలలో గిద్దెడు ముత్యాల వలలో గిలకాల కొలిమి వలలో అరసోల ముత్యాల వలలో అమరీన కొలిమి వలలో సోహలెడు ముత్యాల వలలో చోద్యం పుహు కొలిమి వలలో తుమెడు ముత్యాల వలలో తుగేనే కొలిమి వలలో సద్దన్న మూదీని వలలో సాగించు కొలిమి వలలో పాలన్నము దీని వలలో పట్టేనే కొలిమి వలలో శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ చిత్రమై తోచునమ్మా భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై ఓ భారతీదేవి వై బ్రహ్మ కిల్లాలి వై పార్వతీదేవి వై పరమేశ్వరాణి వై పరగ శ్రీలక్ష్మి వై ఓ గౌరమ్మ భార్య వై తివి హరికిని శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ చిత్రమై తోచునమ్మ ముక్కోటి దేవతలు సక్కని కాంతలు ఎక్కువగా నిను గుల్చి పెక్కునోము సంతోషంగా ఉంది మా చైర్మన్ మా కౌన్సిల్స్ కొత్తగూడెం ప్రజానీకం
అంతే కాకుండా ప్రెస్ వారు అందరికీ దసరా శుభాకాంక్షలు చేస్తా ఉన్నా. ఈనాడు ముఖ్యంగా ఈనాటి నుంచే ఈ బతుకమ్మ పండుగ జరుపుకుంటూ ఉన్నాం. ఈ బతుకమ్మ అనేది తెలంగాణ సంస్కృతి, ఆంధ్రదేశంలో ఎక్కడా లేదు, తెలంగాణలోనే ప్రత్యేకంగా మన ఆడపడుచుల కోసం ప్రత్యేకంగా బతుకమ్మ ఆడుతూ పాడుతూ ఈ రోజు నుంచి 25వ తారీఖు దసరా వరకు కూడా ఈ యొక్క పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ప్రతి వాడ, ప్రతి బస్తీ, ప్రతి గ్రామము, ప్రతి పల్లె, పట్టణం, తరతమ అనే భేదం లేకుండా కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా వాళ్ళందరూ ఆడపడుచులు మంచి మంచి ఆభరణాలు ధరించి, మంచి మంచి నగలు ధరించి అని చూస్తూనే ఉన్నా. నేను కనిపెడుతూనే ఉన్నా. ఎవరెన్ని ఆభరణాలు పెట్టారు, ఎవరు చేశారు కనిపెడుతూనే ఉన్నా. నేను చూస్తూనే ఉన్నా. ఆ పాపకి కూడా మంచి బ్రహ్మాండంగా కంటే మంచి మంచి ఆభరణాలు ధరించి, రంగురంగుల చీర ధరించి ఎంతో ముచ్చటగా ఉన్నటువంటి మా అక్కలు, చెల్లెలు అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఒక ఉత్సవం అనేది అనాది కాలం నుంచి దాదాపుగా నాకు తెలిసినంత వరకు 500 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి గారు చెప్పారు. 500 సంవత్సరాల అనాదిగా నైరామ్ నవాబు పరిపాలించే టైంలో కూడా ఈ యొక్క బతుకమ్మ అనేది అనాదిగా వస్తుంది. మరి ముస్లిం పరిపాలన ఉంటుంది, నవాబుల పరిపాలన కూడా సర్వ మతాలు, సర్వ వర్గాలు కూడా అనుకుంటుండగా ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ ఆలోచిస్తూ ఉన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు బాగా 5 సంవత్సరాలు ఈ నిజాం నవాబులు. ఆ టైంలో కూడా ఈ బతుకమ్మ పండుగని ఆడుతూ పాడుతూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చే ఇంకా ముఖ్యంగా మన కవితమ్మ, మన కవితమ్మ మన ఎమర్సీ గారి అయ్యారు. మాకు చాలా ఆత్మీయురాలు, మాకెంతో అభిమాన పాత్రురాలు. మొన్ననే ఒక వారం రోజుల క్రితమే మేము కలిసి ఆమె గారికి వెళ్ళి మాట్లాడుతుంది. నేను ఆమెకి కంగ్రాచులేషన్ చెప్పడం కోసమని ఆవిడ అనేకసార్లు కూడా మన ప్రాంతాలకు ఇచ్చారు. ఇక్కడ కూడా ఇక్కడ బతుకమ్మ కడారు మన ప్రాంతంలో ప్రకాశం స్టేడియంలో. దాని తర్వాత అమెరికా అతి ఇతర దేశాలకు కూడా వెళ్ళి, అమెరికా, థాయిలాండ్, కొరియా, సింగపూర్, ఆ ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ మహిళల్ని ఉత్తేజపరిచి బతుకమ్మ పండుగ ఆడుతూ పాడుతున్నట్టుంది మన కవితమ్మ. మా అక్కలు, చెల్లెళ్ళు, మన పాత్రలు అందరూ కూడా ఈ బతుకమ్మని మనం ఆడుతూ ఉన్నారు. చాలా సంతోషం. బతుకమ్మ తల్లిని పూజిస్తే, ఆరాధిస్తే మనకి శుభం దొరుకుతుంది ప్రతి. అందుకనే నేను ఎమ్మెల్యే ఉంటే మురళి బాబు దగ్గర బతుకమ్మ గ్యాక్ కట్టించాను. బ్రహ్మాండ 12 లక్షలు పెట్టి కట్టించాను. ఇవాళ కూడా మళ్ళీ వాడిని నిన్న మన బుల్డోజర్ పెట్టి పని జరుగుతూ ఉంది అక్కడ. అదేవిధంగా రామరవుడు, అదేవిధంగా అనేక ప్రాంతాలు కూడా ఈ యొక్క బతుకమ్మ కాక ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా భగవంతుడిని ప్రార్థిస్తూ ఉన్నా. మీ పిల్లలు, పాపలు సుఖంగా, సంతోషంగా ఉండాలని, మన ప్రాంతంలో అనేక మంది కూడా అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ తల్లిని ఆరాధిస్తూ పూజిస్తూ నిన్ననే నేను పెద్దమ్మ ఊరికి వెళ్ళి పూజ చేసి వచ్చాను. ఆ పెద్దమ్మ తల్లిని పూజించాను. మా ప్రాంతం ప్రజల్ని కాపాడుతుంది, మా ప్రాంతం సర్వ మతాలు, అన్ని వర్గాలు కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలని, అందరినీ కాపాడుతుంది అని చెప్పి నిన్ననే ప్రార్థించి వచ్చాను. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ మీ దగ్గర రావడం జరిగింది. మా అమ్మాయి, మా చైర్మన్, మా వైస్ ప్రెసిడెంట్, కౌన్సిలర్ ఎంత ఆడపడుతుంది, అక్కడికి తెలియదు ఎలా ఉన్నా ఒక్కడు నేను నగలు చూస్తూనే ఉన్నా. ఇంకా మంచి నగలు, ఇంకా మంచి మంచి నగలు పెట్టుకోవాలా వచ్చే వచ్చే సంవత్సరం, ఇంకా మంచి పెద్ద నగలు పెట్టుకోవాలని కోరుతున్నా. దానికి కావచ్చు ఏర్పాటు చేస్తాను. మనం చూస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తానన్నా. కాంతలు ఎక్కువగా నిను గుల్చి పెక్కు నోములు నోచి ఎక్కువ వారయ్యిరి గౌరమ్మ ఈ లోకమున నుండి. చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ,
బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకురమని నిల్లాకు పోతే రాగి బిందె తీసుకురమని నిల్లాకు పోతే రాములోరు ఎదురాయేనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయేనమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముదితా నిల్లాకు పోతే ముత్యాల బిందె తీసుక ముదితా నిల్లాకు పోతే రామ 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 వియాలో రామనే శ్రీ రామ వియాలో రామ 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 వియాలో రామనే శ్రీ రామ వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్త రాదు వియాలో రామ రామ నంది వియాలో రాగమెత్త రాదు వియాలో నితి మీద సూర్యుడ వియాలో నెలవన్నె కడ వియాలో నితి మీద సూర్యుడ వియాలో నెలవన్నె కడ వియాలో కాపట్ల చంద్రుడ వియాలో బాలకుమారుడ వియాలో
DJ Status.